తాగునీటి సర్ఫరా కోసం హన్మకొండలోని సమయ్య నగర్ కాలనీ వాసులు రోడ్డెక్కారు. సిపిఎం ఆద్వర్యంలో కాలి బిందెలతో నిరసన తెలియజేశారు. కాలనీలో అండర్ డ్రైనేజ్ కోసం మున్సిపల్ అధికారులు రోడ్డు తవ్వారు. నెల రోజుల్లో అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తామని, పైప్లైన్ కనెక్షన్ను కట్ చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే 3 నెలలు గడుస్తున్నా నీటి సర్ఫరా పైప్లైన్ కనెక్షన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పైప్లైన్ కనెక్షన్ ఇవ్వకుంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బియ్యం కడుక్కుంటాను కూడా పని చేయట్లేవు. బోరున్నోళ్ళం ఒక 2 బిందెలు పడుతున్నాం. బోర్ లేని వాళ్ళు కొట్టుకుంటుర్రు ఆ ట్యాంకర్ల కాడ. నీళ్ళు మాత్రమైతే రాటలేవు. ఇక్కడ కార్పొరేటరు ఆమె కూడా వచ్చి ఏం పట్టించుకుంటలేదు. మరి నీళ్ళ గురించి అంటది రోడ్డు అంతా వేయినాక నల్లాలు వస్తాయని.